తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం మండపం గ్రామంలో టీడీపీ కార్యకర్త వీరబాబుపై ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా అన్నారు. మండపం గ్రామంలో వీరబాబు కుటుంబాన్ని రాజా పరామర్శించారు. వీరబాబు కుటుంబ సభ్యులు తన తండ్రిపై జరిగిన హత్యను రాజాకి వివరించి రాజా వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. తమని కూడా చంపేస్తారేమో అని భయం వెంటాడుతుందని రాజా వద్ద వీరబాబు కుమార్తెలు కుమారుడు తన బాధను వ్యక్తం చేశారు. రాజా మాట్లాడుతూ వీరబాబు కుటుంబ సభ్యులకు ఎళ్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారి కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందన్నారు. వీరబాబు కుమార్తె కుమారుడు చదువులను పార్టీ చదివించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వీరబాబుపై హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వీరబాబును హత్య చేసిన నిందితులు ఎంతమంది ఉన్నారో అంతమందిని అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేయకపోతే పోలీస్ స్టేషన్ ని టీడీపీ కార్యకర్తలతో ముట్టడిస్తామని రాజా హెచ్చరించారు. వీరబాబు హత్య చాలా దారుణం. గతంలో ఎప్పుడూ కూడా ప్రతిపాడు నియోజకవర్గంలో ఇటువంటి సందర్భాలు కూడా ఎప్పుడూ లేవు. మరి ఏదైతే 12 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందో, ఏదైతే మరి ఎంతో కిరాతకంగా వీరబాబును హత్య చేశారో, మరి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఏదైతే 12 మంది మరి ఈరోజు దోషులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరి కాల్ హిస్టరీ కూడా మరి వెరిఫై చేసి దాని వెనకాల ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఈ నియోజకవర్గంలో ముఖ్యమైన మరి వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే దీనికి సమాలోచన జరిగిందో వాళ్ళ మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ఏదైతే వీరబాబును కోల్పోయినటువంటి కుటుంబం ఉందో ఆ కుటుంబానికి మేమందరూ కూడా పూర్తి అండదండలు అందిస్తాం. మరి వాళ్ళ తరఫున పూర్తిగా మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి మరి న్యాయ పోరాటానికి అన్ని విధాలుగా కూడా ఖర్చులు కూడా మేమే భరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇందాక రాజప్ప గారు చెప్పినట్టుగా వాళ్ళ పిల్లల బాధ్యత కూడా మేమే తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీసుల్ని మరి ఒకటే కోరుతున్నా, ఏదైతే వీరబాబుని మరి దారుణంగా హత్య చేశారో, ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా జరగకుండా ఉండే విధంగా మరి ఇప్పుడు ఏదైతే దోషులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కార్యకర్తలందరికీ కూడా ఒక మనవే, మీరెవ్వరూ కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, మీరెవ్వరూ కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ఎక్కడ ఏ కష్టం జరిగినా, ఎక్కడ ఏ నష్టం జరిగినా మరి నేను, నవీన్ గారు, అదేవిధంగా రాజప్ప గారు, మరి కాకినాడ పార్లమెంట్ సంబంధించినటువంటి నాయకులందరూ కలిసి మీ ముందుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా మీ కుటుంబ సభ్యుల ప్రతి కుటుంబంలో కూడా నేను ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ, మరి భవిష్యత్తులో ఈ వీరబాబు కుటుంబం ఏదైతే మరి వీరబాబును కోల్పోయిందో మరి వాళ్ళందరికీ కూడా మరి మనందరూ కూడా అండదండలు అందించాం, పూర్తి స్థాయిలో జీవితాంతం కూడా వాళ్ళని చూసుకునే బాధ్యత కూడా మనం తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎక్కడితో ఈ పోరాటం ఆగదో, ఏదైతే మరి వీరబాబుని మరి సంబంధించి 12 మంది మీద ఎఫ్ఐఆర్ వేస్తారో వాళ్ళ 12 మంది మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా పేర్లు తెప్పించినట్టు అయితే వెంటనే జిల్లా తెలుగుదేశం పార్టీ అంతా వచ్చి అన్నవరం పోలీస్ స్టేషన్ ముందు బయటేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఇక్కడ నాయకులు ఉన్నారో, అదేవిధంగా ఏదైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో, ఎవరూ కూడా నిరుత్సాహపడకండి, మీకు ఎల్ల వేళలా కూడా అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.